వైసీపీలో వర్గ విభేదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గత పంచాయతీ ఎంపీపీ ఎన్నికల సమయంలోనూ వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో గంజి ప్రసాద్ హత్యకు గురవడంతో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. హోంమంత్రి కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గంజి ప్రసాద్ ఆమె ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో వనిత తలదూరుస్తున్నారంటూ ఎమ్మెల్యే తలారి వర్గీయులు బాహటంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు గంజి ప్రసాద్ హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమంత్, సురేష్, మోహన్ కుమార్ అనే ముగ్గురిని విచారిస్తున్నారు. పార్టీలో వర్గ విభేదాలే ప్రసాద్ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పాల్పడింది ఎవరు, హంతకుల వెనుక ఉన్నది ఎవరనే కోణంలో విచారిస్తున్నారు. వాళ్ళు గ్రామస్తులు కూడా ఇంకా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. వాటికి సంబంధించి కూడా మనం డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో ముందుకు తీసుకెళ్తాం. బాధ్యులైన వారిని చట్టం ముందుకు తీసుకెళ్లడంలో ఎటువంటి లోపం చేయదు. అదేవిధంగా కొంతమంది పోలీసుల అలసత్వం కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా పక్క ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. విధంగా బాధ్యత ఉంటే డెఫినెట్గా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్ హత్య ఘటనను ఖండించారు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు. సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీసుకోవటం, వేధింపులు చేయటం తప్ప రెండోది ఎక్కడా కూడా అధికారం సవ్యంగా జరిగిన పరిస్థితి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా లేదు. ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి అటువంటి గ్రామంలో గంజి ప్రసాద్ అనేటువంటి వైకాపా నాయకుడిని దారుణంగా అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఇక్కడ చూసాం. పూర్వపు రాయలసీమలో ఏ విధంగా అయితే కనుక దాడులు చేసుకునే పరిస్థితి, హత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుందో ఆ సంస్కృతిని ఈరోజు వైకాపా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. వైకాపాలో 3 గ్రూపులుగా ఉన్నటువంటి జీ కొత్తపల్లి గ్రామంలో ఎవరైతే ఇవాళ దాడి చేసినటువంటి గ్రూప్ ఉందో ఆ గ్రూపుకి మొదటి నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే వాళ్ళకి వంతు పాడుతూ ఒత్తాసు పలుకుతూ అక్కడ గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళ మీద దాడులు చేస్తూ వేధింపులు చేస్తూ చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో అది ఈ రోజుని ఇంత తీవ్ర స్థాయికి వచ్చిన పరిస్థితి ఉంది. ఏనాడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలే. గంజి ప్రసాద్ గారు వాస్తవంగా వైకాపా నాయకుడు అయినప్పటికీ కూడా ఏదైతే ఇవాళ చేయబడిన హత్య ఏదైతే ఉందో దాన్ని తెలుగుదేశం పార్టీ మేము కానీ పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా గొడవలు కానీ విషయాలు ఏదైనా ఉంటే పోలీసుల ద్వారాగా, కోర్టుల ద్వారాగా, పెద్ద మనుషుల ద్వారాగా పరిష్కారం చేసుకోవాలి. కానీ హత్యల దాకా వెళ్ళి హత్యలు చేసుకోవటం ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటిదని చెప్పాను. మేము ఖండిస్తూ ఉన్నాం. దీని మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పిన తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యే వర్గానికి సంబంధించిన వాళ్ళు దాడి చేసి సంపించబడ్డారని చెప్పిన కూడా ఇవాళ గ్రామస్తులందరూ కూడా ఒక స్థానిక ఎమ్మెల్యే మీద, అధికార పార్టీ ఎమ్మెల్యే మీద దాడి చేశారంటేనే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు కానీ ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన కానీ ఏ విధంగా ఉన్నదన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి ఉన్న సంగతి ఒక్కసారి గమనించాలి. ఖచ్చితంగా ఈ కేసులో స్థానిక ఎమ్మెల్యేని కూడా ఇంక్లూడ్ చేసి విచారణ జరిపి ఈయన పాత్ర ఉందని చెప్పిన కనుక తేలినట్లయితే వెంటనే ఈమెను కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.